హాయ్, దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. ఎవరైతే మొన్న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో అర్హత సాధించి కానిస్టేబుల్ జాబ్స్కి ఎంపికయ్యారో వాళ్ళు ఈ నెల 12-13 అంటే రేపు ఎల్లుండి 2 డేస్ అటెస్టేషన్ ఫామ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే సంగారెడ్డి వాళ్ళు వచ్చేసి జిల్లా ఎస్పీ కార్యాలయం, అంటే పోలీస్ పరగ్రౌండ్ ఉంది కదా, అందులో సమర్పించాలి. ఉదయం 10 గంటల నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంట, సాయంత్రం వరకు ఉంటుంది. రేపు సివిల్ వాళ్ళు, ఏఆర్ వాళ్ళు, తర్వాత వెళ్ళిన టీఎస్ఎస్పి వాళ్ళు. ఏమేమి తీసుకుపోలే ఫామ్స్ అంటే అలా క్లియర్గా ఇచ్చాడు, మళ్ళీ చెప్తున్నా మీకు. ఒకటి, మనం ఫిల్ చేసిన అటెస్టేషన్ ఫామ్స్, అలాగే దాని వెనుక ఒక ఫామ్ వచ్చింది డిక్లరేషన్ ఫామ్ అని, దానిపైన గెజిటెడ్ సంతకం తీసుకోవాలి. అలాంటి మొత్తం 3 సెట్లు తీసుకొని 3 సెట్లకు ఫోటో సతికించి సంతకం 3 రూపాయలు తీసుకోవాలి గెజిటెడ్ సీన్ అని. అలాగే నీ ఎంప్లాయీస్ క్యాండిడేట్ సగ్గించని ఉంటుంది, దాని దగ్గర మీ సైన్ పెట్టండి ప్రతి ఒక్క దానిపైన. మీ సైన్ అవసరం లేదు, ఒకవేళ డౌట్ అనుకుంటే ఓన్లీ గెజిటెడ్ సైన్ చేయించుకొని మీ సైన్ అక్కడికి వెళ్ళాక చేయించుకోవచ్చు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. దీంతో పాటు ఫస్ట్ నుంచి 7th వరకు బోనాఫైడ్స్, అలాగే 10th వరకు బోనాఫైడు, అలాగే 10th మేము, ఇంటర్ మేము, డిగ్రీ ఉంటే డిగ్రీ మేము, లేదు ఇంటర్ ఉందంటే ఇంటర్ మేము. డిగ్రీ అవసరం లేదు కానీ పెట్టుకోండి డిగ్రీ మేము. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఎస్సీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేటు, బీసీ వాళ్ళు అయితేనేమో నాన్ క్రిమినల్ సర్టిఫికేటు, ఓసీ వాళ్ళు అయితేనేమో ఉంటాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఆ సర్టిఫికేటు, తర్వాత ఎన్సీసీ వాళ్ళు ఉంటాయి ఎన్సీసీ, ఎంఎస్పీ ఉంటాయి ఎంఎస్పీ, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ కూడా ఏ ఉంటాయి తీసుకెళ్ళండి. అవి కూడా 3 సెట్లు జిరాక్స్ తీసుకోవాలి. అటెస్టేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ జిరాక్స్ తీసుకొని బంచ్ ఇస్తే 3 ఫామ్స్ ఇస్తే, ఒక ఫామ్ ఏమో టీఎస్ఎల్ పిఆర్బికి వెళ్తుందంట, ఒక ఫామ్ ఏమో ఎవరైతే ఎస్బీ ఎంక్వైరీకి వస్తారా వాళ్ళకి వెళ్తుంది, ఒక ఫామ్ వాళ్ళ దగ్గర ఉంచుకొని మన తర్వాత ఇది అయిన తర్వాత మెడికల్ టెస్ట్కు పనికి వస్తుంది అన్నమాట. ఆ మెడికల్ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఏ డేట్ రోజు రావాలి, ఆ ఫామ్స్ని బట్టి వాళ్ళు క్లియర్ చేస్తారు. ఓకేనా? సివిల్ వాళ్ళు అయితే రేపు వెళ్ళండి, సివిల్ ఏఆర్ వాళ్ళు రేపు వెళ్ళండి, టీఎస్ఎస్పి సంబంధించిన వాళ్ళు 13 రోజు వెళ్ళండి సంగారెడ్డి ఎస్పీ ఆఫీస్. కావాలంటే లొకేషన్ మీకు కింద పెడతాను, అంతే తెలుసు మ్యాక్సిమమ్. ఎవరైనా వేరే స్టేట్ ఏపీ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మా సంగారెడ్డిలో జాబ్ వచ్చి ఉంటే వాళ్ళకి అడ్రస్ తెలియకపోవచ్చు. ఆల్రెడీ చాలామంది గ్రూప్లో చెప్తున్నారు, కానీ నేను కూడా చెప్తున్నా, మీకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎంజీబీఎస్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు బస్సు ఉంటుంది, అక్కడ నుంచి ఆటో ఎక్కినా కానీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ ఆఫీస్కి వచ్చేస్తారు. ఉదయం మార్నింగ్ 10కి స్టార్ట్ అంటే 9:30కి 9కి వచ్చిన సరిపోతుంది, త్వరగా చేసుకొని త్వరగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.